అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం షేర్ చేసుకోవాలని వచ్చాను మీ ముందుకి. వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు, సొంత ఇంటి కళ ఉన్న ప్రతి ఒక్కరు వీడియో ఎండ్ వరకు చూడండి. నా విషయంలో, నా మా లైఫ్లో జరిగిన ఒక విషయం చెప్దాం అనుకుంటాను. సో ప్రతి ఒక్కరు కేర్ఫుల్గా ఉండండి. సో నిన్న ఈవినింగ్ మాకు ఫోన్ వచ్చిందనమాట. యాక్చువల్లీ ఏంటంటే, మేము ఒక దగ్గర హైదరాబాద్లో ఫ్లాట్ తీసుకున్నాము, ఓపెన్ ఫ్లాటు. ఎవరికైనా మిడిల్ క్లాస్ వాళ్ళకి సొంత ఇంటి కళ ఉంటుంది కదండి. సో మాకు కూడా అంతే అండి. మేము ఓపెన్ ఫ్లాట్ తీసుకొని ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుందండి. సో మంచిగా సెట్ అయిన తర్వాత మేము హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవాలనుకున్నామండి. ఇప్పుడైతే అక్కడ లేము కదా అని చెప్పి అంతే వదిలేసాము. సో మేము ఫ్లాట్ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క డీటెయిల్స్ కనుక్కొని తీసుకున్నామండి. ఎల్ఆర్ఎస్ ఉందా, దానికి డబుల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా, అట్లా అని ప్రతి ఒక్క డీటెయిల్స్ కనుక్కొని తీసుకున్నాము. సో ఏంటంటే, అక్కడ బ్రోకర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదండి, వీళ్ళందరూ అసలు ఏంటో నాకు అర్థం కాదు. కష్టపడి పని చేసుకొని బ్రతకొచ్చు కదండి, మనలాంటి వాళ్ళ మీద ఎందుకు ఇలా చేసి ఎందుకు పడి ఇలా చేస్తారో ఏమో తెలియదు. సో దానికి ఏదో ఇల్లీగల్ ప్రాసెస్లో వెళ్ళి ఆ ఏరియా మొత్తం, మా ఫ్లాట్ మీద కాదండి, ఆ ఏరియాలో చాలా ఫ్లాట్లే ఉన్నాయి. సో ఆ ఏరియా మొత్తం, ఆ ఫ్లాట్ల మీద మొత్తం వీళ్ళు కోర్టులో కేసు వేయడం జరిగిందంట. సో మేము ఈ మధ్యలో ఆ ఓపెన్ ఫ్లాట్ సేల్ చేసి ఏదైనా ఇల్లు కొనుక్కుందాం, లేకపోతే ఇంకా వేరే మంచి ప్లేస్ కొనుక్కుందాం అన్నట్టుగా ఫోన్ చేయడం జరిగింది అనమాట. అందుకని నిన్న మాకు ఫోన్, నేను మేము డీటెయిల్స్ కోసం ఫోన్ చేస్తే మళ్ళీ మాకు రిటర్న్ కాల్ బ్యాక్ నిన్న ఈవినింగ్ ఫోన్ వచ్చింది. అక్కడ సైడ్ కొంచెం ఇట్లా కేసులు ఏదో జరుగుతున్నాయంట అని చెప్పి, ఎవరో వాళ్ళ 3 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఉంటారు కదా, ఏమంటారు, వాళ్ళ తాత అమ్మారు ఈ ల్యాండ్ అనేది. వాళ్ళ తాత నుంచి ఇంకొకరి నుంచి ఇంకొకరు, మేము థర్డ్ పర్సన్ అసలు. యాక్చువల్లీ ఆ ల్యాండ్కి మేము ఆ ల్యాండ్ తీసుకున్నది. సో ఇంతమంది దగ్గరికి వచ్చినాక వాళ్ళ మనవడట ఇప్పుడు దానిపైన కేసు పెట్టింది. సో ఇంతమంది దాకా వచ్చినాక వాళ్ళు ఏం చేసి ఉంటారో నాకు తెలియదు. ఇప్పుడు కేసు పెట్టుకొని మేము ఎంత టెన్షన్ పడుతున్నాం తెలుసండి, నిన్న నుంచి చెప్పలేకపోతున్నాను. అది మా కష్టం. మేము పెళ్ళైన తర్వాత ఇలాంటి ఎంజాయ్మెంట్స్ కూడా చేసుకోకుండా ఓన్లీ మాకు సొంత ఇంటి కళ అని చెప్పి ఒక కళ కోసం మేము మేము చేసిన ప్రతి ఒక్క రూపాయి కూడా ఆ ఫ్లాట్ పైన పెట్టామండి. సో వాళ్ళు సడన్గా ఫోన్ చేసి ఇట్లా ప్రాబ్లమ్స్ ఉందంట, దానికి అమ్మడానికి కొనడానికి కొంచెం ఇబ్బంది ఉందంట అని చెప్పే వరకు నిన్న నుంచి నాకు మా వారికి ఇద్దరు నైట్ అంతా నిద్ర లేదని చెప్పాలి. సో ఇప్పుడు మేముండే ప్లేస్ అయితే కర్ణాటక కదా. మా హస్బెండ్ రేపు పొద్దున్న లేచి, రేపు సండే కదా, రేపు సండే కదా పొద్దున్నే లేచి హైదరాబాద్కి వెళ్ళి ఆ ఏరియా ఏంటి అసలు ఏం ప్రాబ్లం ఉంది అది కనుక్కొని, సో అక్కడ ఏం ప్రాబ్లం ఉంది ఏంటి అని చెప్పి రేపు పొద్దున వెళ్ళి కనుక్కొని వస్తా. రేపు సండే అతనికి కూడా లీవ్ ఉంటుంది కదా, రేపు పొద్దున పోయి కనుక్కొని వస్తా అని అంటున్నాను అనమాట తను. సో ఏంటంటే, మాకు ఇప్పుడు టెన్షన్ ఎట్లుందంటే, వీళ్ళకి అసలు ఏం నాకు ఏం తిట్టాలో కూడా అర్థం కావట్లేదు. కొంచెం మన బుద్ధి సిగ్గు ఇట్లాంటివి ఏమి ఉండవండి, కబ్జాలు ఇట్లాంటి చేసే వాళ్ళకి. నా లాంటి వాళ్ళు ఎంతో మంది మిడిల్ క్లాస్ పీపుల్స్ ఈ సొంత ఇంటి కళ అనే ఒక కళ కోసం అన్ని వాళ్ళ లైఫ్లో ఎంజాయ్మెంట్స్ ఏం చేసుకోకుండా చాలా మంది ఎంజాయ్ చేస్తుంటే చూస్తూ కూడా వాళ్ళు ఒక సొంత ఇంటి కళ కోసం వాళ్ళు ఎలాంటి ఎంజాయ్మెంట్స్ చేయకుండా, ఇలాంటి చిల్లర ఖర్చులు పెట్టకుండా చాలామంది, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి, అలాంటి ఎంతోమంది మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉన్నారండి. సొంత ఇంటి కళ కోసం బ్రతికే వాళ్ళు, ఆ సొంత ఇంటి కళ కోసం వాళ్ళు ఎన్నో సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు, ఎన్నో కష్టపడి వాళ్ళ రూపాయలపై కూడా పెట్టుకొని ఇలా కొనుక్కున్న తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు 3 ఇయర్స్ అవుతుందండి. ఒక నెల 2 నెలల తర్వాత ప్రాబ్లం వచ్చిందంటే మేము చూసుకోకుండా మీరు తప్పు చేస్తారని మానొచ్చు. 3 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు అది మేము తీసుకొని కూడా, అండ్ కొన్నప్పుడు కూడా మేము ప్రతి ఒక్క డీటెయిల్స్ చెక్ చేసుకునే తీసుకున్నాము. దానిపైన ఎలాంటి డబుల్ రిజిస్ట్రేషన్ కానీ ఎల్ఆర్ఎస్ లేకపోతే ఎల్ఆర్ఎస్ ఉన్నది దానికి అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకునే తీసుకున్నాము. అయినా కానీ ఇట్లాంటి చిల్లర కేసులు పెట్టుకొని వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఎవరో తెలుసా, చాలామంది పెద్ద మనుషులు అండి. ఎవరంటే మనం సపోర్ట్ చేసి వాళ్ళని ఒక పదవిలో పెడతాం కదా, అలాంటి పెద్ద మనుషులు వీళ్ళు సపోర్ట్ చేస్తారనమాట. మనం ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకొని కష్టపడి ఒక ప్రాపర్టీ కొనుక్కొని, మనకంటూ ఒక ప్రాపర్టీ ఫస్ట్, మేమైతే ఫస్ట్ కొన్న ప్రాపర్టీ అండి అది. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి సంపాదించిన డబ్బులు, మేమిద్దరం కలిసి మాట్లాడుకొని తీసుకున్న ప్లాట్ అది. సో ఒక్కొక్క రూపాయి నాలాంటి వాళ్ళందరూ కూడా, మాలాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఒక ఈ సొంత ఇంటి కళ కోసము ఇలా ఫ్లాట్ కొనడము ఇల్లు కొనడం చేస్తూ ఉంటారు కదా. మనం కష్టపడి కూడబెట్టి డబ్బులు కొనుక్కున్న ఫ్లాట్ మీద ఎవరో వచ్చి కబ్జా చేశారు, దానిపైన ఇలా ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి తెలిస్తే ఆ బాధ ఎట్లా ఉంటుంది తెలుసా అండి. సో ఆల్మోస్ట్ ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది కదా. సో చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాను. హస్బెండ్కి అయితే అసలు నిద్ర లేదండి, తనైతే చాలా టెన్షన్ పడుతున్నాడు. ఇంకా ఏంటంటే పొద్దున హైదరాబాద్కి వెళ్ళి దాని గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని వస్తా అని చెప్పి అన్నారనమాట. సో నేనే ఇంకా కొంచెం ధైర్యం చెప్తా ఉన్నాను, ఏం బాధపడద్దు, ఏం మాకైతే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, డాక్యుమెంట్స్ అన్నీ అయితే కరెక్ట్గానే ఉన్నాయండి. అయినా కానీ తెలీదు ఆ ఏరియా మొత్తం అట్లా ఇష్యూ అయితే జరుగుతుందంట. సో మా ఫ్లాట్ పై
ఉందా లేదా అనేది కన్ఫామ్గా తెలియదు. కానీ అయినా కానీ ఆ సరౌండింగ్లో మొత్తం జరుగుతుంది కదా. మేమైతే ఒక ఫ్లాట్ అయితే ఉంది కాబట్టి దాని ఆధారంగా మనం సేల్ చేసో లేకపోతే ఇంకా అక్కడ ఇల్లు ఎక్కడో ఒక దగ్గర ప్లేస్లో ఇల్లు అయితే కట్టుకోవాలన్న ఆలోచన అయితే మాకు ఉంది అండి. సో సొంతింటి కదా ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, అలానే మాకు కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు ఇలా అని తెలిసేసరికి మాకు కొంచెం చాలా పెయిన్గా ఉంది అది కట్టుకోవడం కూడా. సో రేపు మా వారి అయితే తెలుసుకొని వస్తా అన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకున్నాను. మీలో కూడా ఎవరైనా ఫ్లాట్లు కానీ ఇల్లు కానీ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి డాక్యుమెంట్స్ ఏంటి, వాళ్ళ ఓనర్ వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అన్ని తెలుసుకుని ఏ టు జెడ్ తెలుసుకొని కొనుక్కోండి. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం అండి. ఒక్క చిన్న మిస్టేక్ జరిగి మనకి రూపాయి నష్టం జరిగినా మనం తట్టుకోలేము. ఎందుకంటే ప్రతిపై మనం కష్టం చేసి సంపాదించుకున్న డబ్బులు ఊరికే వచ్చిన డబ్బులు అయితే కావు కదా. మనం కష్టం చేస్తేనే వస్తాయి. మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరి పరిస్థితి అంతే అండి. సొంతింటి కళ అనేది ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి బతుకుతారు నాకు తెలుసు ఆ విషయము. మనం లైఫ్లో ఎన్నో సాక్రిఫైస్ చేస్తూ వస్తూ ఉంటాం కదా, ఎంజాయ్మెంట్ లేకుండా మనం కూడబెట్టుకున్న డబ్బులపైన ఎవరైనా అజమాయిషి చూపించడం, మనకు నష్టం జరగడం ఇలాంటి జరిగితే మనం అసలు తట్టుకోలేము. మీరు కూడా ఏమైనా ప్రాపర్టీ తీసుకోవాలనుకునేటప్పుడు ఏ టు జెడ్ ఆలోచించండి, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని తీసుకోండి. ఇదే నేను ఈరోజు షేర్ చేసుకోవాలనుకున్నాను. నిన్న మాకు తెలిసిన తర్వాత ఈ టాపిక్ షేర్ చేయాలని అనిపించింది నాకు, అందుకే షేర్ చేశాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.